హలో గైస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో సిలైన యూస్ చేసి బేసిక్ హెచ్టీఎంఎల్ కంట్రోల్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మనం నేర్చుకుందాం సో బేసిక్ హెచ్టీఎంఎల్ కంట్రోల్స్ అంటే ఏంటి మనకు టెక్స్ట్ బాక్స్ లింక్ బటన్ రేడియో బటన్ చెక్ బాక్స్ అండ్ డ్రాప్ డౌన్ ఓకే బట్ మనం టెక్స్ట్ బాక్స్ గురించి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం సో దీన్ని తీసేస్తున్నాను ఇక్కడ సో అలాగే డ్రాప్ డౌన్ గురించి మనం సపరేట్ వీడియోలో నేర్చుకుందాం ఎందుకంటే ఈ డౌన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది బేసిక్గా వీటన్నిటితో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఓకే సో దానికి మనం ఒక సపరేట్ వీడియో చేస్తున్నాం సో దాంట్లో మనం దీని గురించి నేర్చుకుందాం సో ఈ రిమైనింగ్ ఫోర్ ఉన్నాయి కదా ఇక్కడ లింక్ బటన్ రేడియో బటన్ అండ్ చెక్ బాక్స్ సో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఓకే సో మన ప్రీవియస్ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం ఆల్రెడీ మనం ఎలిమెంట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే సెలెనియం లొకేటర్స్ యూస్ చేసి ఎలిమెంట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి మనం నేర్చుకున్నాం సో అదే విధంగా టెక్స్ట్ బాక్సెస్ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి నేర్చుకున్నాం రైట్ సో ఈ వీడియోలో మనం ఈ లింక్స్ అండ్ బటన్స్ రేడియో బటన్స్ చెక్ బాక్సెస్ ని మాత్రమే ఎలా హ్యాండిల్ అనే దాని గురించి నేర్చుకుందాం సో జనరల్గా గా వీటన్నిటి మీద మనం కామన్గా పర్ఫామ్ చేసే ఒక ఆపరేషన్ ఏంటి క్లిక్ ఆపరేషన్ అవునా సో మనం ఏదైనా ఒక లింక్ ఉన్నా బటన్ ఉన్నా రేడియో బటన్ అయినా చెక్ బాక్స్ అయినా మనం ఏం చేస్తాం దాని మీద క్లిక్ చేస్తాం రైట్ సో ఇప్పుడు ఒక లింక్ ఉంది అనుకోండి ఈ లింక్ మీద మనం క్లిక్ చేస్తే మనకు అది ఒక వెబ్ పేజ్ కానీ ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తుంది సో అదేవిధంగా బటన్ మీద మనం క్లిక్ చేస్తే అది మనకి ఇంకో వెబ్ పేజ్ ఓపెన్ చేయడం కానీ లేదా ఫార్మ్ సబ్మిట్ చేయడం కానీ ఇలాంటి పనులు చేస్తుంది అవునా సో అదే విధంగా రేడియో బటన్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ అనేది ఉందనుకోండి మేల్ రేడియో బటన్ మేల్ అండ్ ఫీమేల్ అని ఉంటుంది అవునా సో మనం మేల్ కానీ ఫీమేల్ కానీ సెలెక్ట్ చేస్తాం రైట్ సో అదేవిధంగా చెక్ బాక్సెస్ ఉంటాయి ఇప్పుడు లాంగ్వేజెస్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మలయాళం కన్నడ అలాంటి అంటే మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఏంటి సెలెక్ట్ చేసుకోండి అంటే మీరు లాంగ్వేజెస్ అన్ని మల్టిపుల్ గా సెలెక్ట్ చేసుకోవాలి రైట్ సో డిఫరెన్స్ బిట్వీన్ రేడియో బటన్స్ అండ్ చెక్ బాక్సెస్ ఏంటంటే రేడియో బటన్స్లో ఏదైనా ఒక ఆప్షన్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోగలం ఈ రేడియో బటన్స్లో కానీ చెక్ బాక్సెస్ లో మల్టిపుల్ ఆప్షన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో వాటి కోసం మనకు చెక్ బాక్సెస్ అనేవి ఉంటాయి సో చెక్ బాక్సెస్ లో మనం చెక్ చేస్తాం అలాగే అన్ చెక్ కూడా చేస్తాం కాకపోతే ఇక్కడ ఏ ఆపరేషన్ అయినా సరే అంటే చెక్ చేయడం అయినా సరే అన్ చెక్ చేయడం అయినా సరే మనం క్లిక్ చేస్తున్నాం దాన్ని రైట్ సో ద కామన్ ఆపరేషన్ ఏంటంటే వీటన్నిటిలో కూడా క్లిక్ అనమాట సో మనం వీటిని ఎలా క్లిక్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం అలాగే ఆ క్లిక్ ఆపరేషన్ తో పాటు మనకి ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఆపరేషన్స్ కూడా ఉన్నాయి ఏంటంటే మనకు రేడియో బటన్ గానీ చెక్ బాక్స్ కానీ సెలెక్ట్ అయిందా లేదా అనేది ఎలా చూడాలి అంటే ఇప్పుడు చెక్ బాక్స్ చెక్ చేసిందా లేదా రేడియో బటన్ సెలెక్ట్ చేసిందా లేదా అనే దాని గురించి ఎలా చూడాలి అనేది కూడా మనం నేర్చుకుందాం ఓకే సో వీటితో పాటు మనం ఒక ఎలిమెంట్ డిస్ప్లే అయ్యిందా లేదా అనేది కూడా నేర్చుకున్నాం కదా ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఏదైనా ఒక ఎలిమెంట్ డిస్ప్లే అయిందా లేదా అలాగే ఎనేబుల్ అయ్యిందా లేదా అనేది నేర్చుకున్నాం రైట్ సో వాటి గురించి మనం ఈ వీడియోలో పెద్దగా మాట్లాడుకోవట్లేదు ఈజ్ డిస్ప్లేడ్ అండ్ ఈజ్ ఎనేబుల్డ్ మెథడ్స్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా సో ఇక్కడ చూస్తే మనం ఈ స్క్రిప్ట్లో ఇక్కడ ఈజ్ డిస్ప్లేడ్ అండ్ ఈజ్ ఎనేబుల్డ్ అనే మెథడ్స్ యూస్ చేశాం కదా సో వీటి గురించి మనం ఈ వీడియోలో నేర్చుకోవట్లేదు సో ఫస్ట్ మనం రేడియో ని చూద్దాం సో వీటికి మనం ఈ వెబ్ పేజ్ని కన్సిడర్ చేస్తున్నాం ఓకేనా ప్రాక్టీస్కి మనం ఈ వెబ్ పేజ్ తీసుకుంటున్నాం సో హెచ్వైఆర్ లో మెన్యూ మీద మౌస్ ఓవర్ చేసి ఇక్కడ సెలెనియం ప్రాక్టీస్ మీద మౌస్ ఓవర్ చేశాక బేసిక్ కంట్రోల్స్ అనేది ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి మీకు ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా సో దీంట్లో మనకు రేడియో బటన్స్ ఉన్నాయి చెక్ బాక్సెస్ ఉన్నాయి అలాగే బటన్స్ ఉన్నాయి లింక్స్ ఉన్నాయి రైట్ సో మన ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేస్తాం హబ్ యొక్క లాగిన్ పేజ్ని తీసుకున్నాం రైట్ సో దీంట్లో మనకు యాక్చువల్గా లింక్స్ ఉన్నాయి బటన్స్ ఉన్నాయి బట్ మనకు చెక్ బాక్సెస్ కానీ రేడియో బటన్ కానీ లేదు కదా సో అందుకోసమే నేను ఈరోజు ఈ వెబ్ పేజ్ని కన్సిడర్ చేస్తున్నాను ఓకేనా సో ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కింద సో ఇప్పుడు ఈ ఫ్లో వెళ్దాం ఓకేనా ఫస్ట్ రేడియో బటన్స్ని సెలెక్ట్ చేసుకుందాం అంటే క్లిక్ చేద్దాం ఆ తర్వాత చెక్ బాక్సెస్ ఆ తర్వాత బటన్స్ ఆ తర్వాత లింక్ ఓకే సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఫీమేల్ అనే రేడియో బటన్ ని క్లిక్ చేస్తాను ఎందుకంటే బై డిఫాల్ట్ గా ఈ వెబ్ పేజ్ ఓపెన్ అయినప్పుడు మేల్ అనే రేడియో బటన్ సెలెక్ట్ అయి ఉంటుంది అవునా సో అందుకోసం ఫీమేల్ అనే రేడియో బటన్ క్లిక్ చేద్దాం అలాగే ఇక్కడ ఒక టూ ఆర్ త్రీ లాంగ్వేజెస్ని ని సెలెక్ట్ చేద్దాం మనం ఇలా సో ఇక్కడ రిజిస్టర్ అని క్లిక్ చేస్తాను సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది అవునా సో ఆ తర్వాత క్లియర్ అని క్లిక్ చేస్తే ఇవన్నీ మనకి వెళ్ళిపోతాయి సో దాని తర్వాత ఇక్కడ ఈ బట్ ఈ లింక్ క్లిక్ చేస్తే ఇది హోమ్ పేజ్ కి తీసుకెళ్తుంది ఓకే సో ఇది క్లిక్ చేస్తాను చూడండి సో ఈ హెచ్ఆర్ ట్యూటోరియల్స్ అనే వెబ్సైట్ లో హోం పేజ్ ఏదైతే ఉందో దానికి తీసుకెళ్తుంది మనల్ని సో అందుకోసమే అది నేను లాస్ట్ లో క్లిక్ చేస్తాను ఓకే సో ఇప్పుడు ఫస్ట్ వీక్ ని మనం ఇన్స్పెక్ట్ చేద్దాం డవలపటల్స్ ఓపెన్ చేసి సో ఫస్ట్ మనం ఈ రేడియో బటన్ ఇన్స్పెక్ట్ చేస్తే సో ఈ రేడియో బటన్కి ఒక క్లాస్ ఉంది అలాగే ఐడి ఉంది నేమ్ ఉంది సో మనకు ఎప్పుడైనా ఐడి నేమ్ ఇలా ఉంటే మోస్ట్ ప్రయారిటీ ఏంటి మనకు ఐడి సో ఐడి అనేది జనరల్గా యూనిక్గా ఉంటుంది అనమాట సో ఐడిని తీసుకుంటున్నాను నేను ఇక్కడ సో ఇక్కడ ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక త్రీ సెకండ్స్ వెయిట్ చేసి దాని తర్వాత మనం ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఓకేనా బై ఐడి ఐడి వచ్చేసి ఇది సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలనుకుంటున్నాం క్లిక్ చేయాలనుకుంటున్నాం అవునా సో క్లిక్ చేయడం అంటే సెలెక్ట్ చేయడం బేసిక్గా సో రేడియో బటన్స్ కాంటాక్ట్లో వచ్చేసి క్లిక్ చేయడం అంటే సెలెక్ట్ చేయడం ఓకే సో నెక్స్ట్ ఒక త్రీ రెడ్ డాట్స్ లిపిస్తాను జస్ట్ మనం డిఫరెన్స్ చూడడానికంటే బై డిఫాల్ట్గా అంటే మనకు ఎలాంటి ఎక్సెప్షన్స్ కూడా రావు కాకపోతే ఇది క్లిక్ చేసిన తర్వాత మనం ఇంకో ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికన్నా ముందు మనం ఒక త్రీ సెకండ్స్ టైం ఇచ్చామనుకోండి మనం యాక్చువల్గా చూడొచ్చు అదర్వైజ్ మనకి ఏమైంది టక టక టాక అన్ని ఒకేసారి చేసేస్తుంది ఓకేనా సో అందుకోసమే నేను అక్కడ వెయిట్ ఇస్తున్నాను సో దీని తర్వాత ఏం చేద్దాం మనకి ఇక్కడ చెక్ బాక్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి అవునా అంటే చెక్ చేయాలి సో ఇక్కడ ఎవ్రీ చెక్ బాక్స్కి మనకు ఐడి ఉంది రైట్ సో ఈ ఐడిని యూస్ చేసుకొని మనం చెక్ చేద్దాం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి ఐడిని ఇచ్చాను ఇక్కడ సో ఇక్కడ చెక్ చేయడం అయినా సరే అన్ చెక్ చేయడం అయినా సరే మనం క్లిక్ ఆపరేషన్ మాత్రమే వాడుకోవాలి సో మీకు ఒక డౌట్ ఉండొచ్చు అంటే ఒకవేళ క్లిక్ ఆపరేషన్ వాడుకున్నప్పుడు అది చెక్ చేస్తుందా లేదా అన్ చెక్ చేస్తుందా ఎలా తెలియాలి అంటే అది మనం కోడ్లో హ్యాండిల్ చేయాలి అంటే లాజిక్ అనేది మనం హ్యాండిల్ చేయాలి సో ఫస్ట్ అది చెక్ చేసిందా లేదా అనేది చూసుకొని మనం చెక్ చేసుకోవాలి ఓకే కాకపోతే బై డిఫాల్ట్గా ఇప్పుడు నాకైతే తెలుసు కదా ఇది చెక్ చేసిందా లేదా అని తెలుసు సో అందుకోసమే నేను డైరెక్ట్గా క్లిక్ చేస్తున్నాను ఓకే సో అది కూడా ఎలా రాయాలో చూపిస్తాను దీని తర్వాత సో దాని తర్వాత నేను థ్రెడ్ డాట్స్ ఇప్పిస్తాను ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి అలా చేద్దాం ఓకే సో ఇప్పుడు ఈ హిందీ అనేది ఉంది కదా హిందీ అనేది అని చెక్ చేద్దాం ఫస్ట్ దాని తర్వాత అన్ చెక్ చేద్దాం మళ్ళీ ఓకే సో ఇక్కడ హిందీకి ఇది మనకు ఐడి వచ్చేసి సో నేను ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేస్తాను ఎంటైర్గా జస్ట్ మనకు ఒక చిన్న ఐడి చేంజ్ చేయడమే కదా సో ఈ ఐడిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను సో ఫస్ట్ నేను చెక్ చేస్తున్నాను ఓకేనా ఏం కండిషన్ చెక్ చేయకుండా చెక్ చేస్తున్నాను ఆ తర్వాత నేను ఈ చెక్ బాక్స్ చెక్ అయ్యిందా లేదా అనేది చూడాలి అది కూడా మనం నేర్చుకుందాం అనుకున్నాం కదా సో ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని మనం మల్టిపుల్ టైమ్స్ వాడుతున్నాం అవునా చెక్ అయ్యిందా లేదా చూడ్డానికి అలాగే ఇక్కడ చెక్ చేయడానికి అలాగే మళ్ళీ నెక్స్ట్ టైం అన్ చెక్ చేయడానికి సో దీన్ని ఫస్ట్ ఒక వేరియబుల్లోకి తీసుకుంటాను ఓకే వెబ్ ఎలిమెంట్ సో అదేంటి మనకు హిందీ చెక్ బాక్స్ అవునా హిందీ సిహెచ్కే అని చెప్పేసి మనం దీంట్లో పెట్టేసాను ఓకేనా సో జస్ట్ రీజబులిటీ అంటే సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఆ తర్వాత అది చెక్ అయ్యిందా లేదా అని చెక్ చేయాలి అవునా సో దానికి మనకు ఈజ్ సెలెక్టెడ్ అనే ఒక మెథడ్ ఉంది రైట్ సో ఈజ్ సెలెక్టెడ్ అనేది మనకు రేడియో బటన్స్కి అలాగే చెక్ బాక్సెస్కి కూడా వాడుకోవచ్చు ఓకేనా సో ఒకవేళ చెక్ బాక్స్ అనేది చెక్ చేసి ఉంటే ఇది మనకు చెక్ చేసి ఉందని చెప్తుంది సో ఇక్కడ నేను దాన్ని అన్చెక్ చేయాలనుకుంటున్నాను ఓకే అన్చెక్ ఎప్పుడు చేస్తాను ఓన్లీ చెక్ అయినప్పుడు మాత్రమే అన్చెక్ చేస్తాను రైట్ సో అందుకే ఇది రాస్తున్నాను సో ఇక్కడ వచ్చి యాక్చువల్గా చెక్ చేస్తుంది ఓకే అండ్ ఇక్కడ వచ్చి అన్చెక్ చేస్తుంది ఫైన్ సో దీని తర్వాత మళ్ళీ థ్రెడ్ డాట్స్ లిపిస్తాను సో దీని తర్వాత మనం ఏం చేయాలి రేడియో బటన్స్ అండ్ చెక్ బాక్సెస్ అయిపోయింది సో నెక్స్ట్ బటన్ హ్యాండిల్ చేయాలి అవునా సో ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసి సో దీనికి మనకు రిజిస్టర్ బటన్ అనేది ఉంది ఐడి రైట్ సో ఈ ఐడిని యూజ్ చేసుకుందాం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి సో దీన్ని క్లిక్ చేయాలి అవునా సో క్లిక్ ఆపరేషన్ ఓకే సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక లేబుల్ వస్తుంది అవునా సో బై డిఫాల్ట్కి ఇక్కడ మనకు లేబుల్ కనిపించట్లేదు సో క్లిక్ చేస్తాను సో ఇప్పుడు చూడండి ఫస్ట్ లేబుల్ వచ్చింది కదా సో ఈ లేబుల్ని దీనికి ఒక ఐడి ఉంది అవునా సో ఇప్పుడు క్లియర్ చేస్తే ఈ లేబుల్కి మనకు డిస్ప్లే గురించి ఏం లేదు అవునా సో ఇప్పుడు చూస్తే మనకు ఈ లేబుల్లో ఒక టెక్స్ట్ అనేది ఉంది రిజిస్ట్రేషన్ ఇస్ సక్సెస్ఫుల్ అని సో క్లియర్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ అనేది పోతుంది అవునా సో ఆ టెక్స్ట్ ని తీసుకొని నేను కన్సోల్లో ప్రింట్ చేస్తాను సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ డాట్ గెట్ టెక్స్ట్ మనం లేబుల్ యొక్క టెక్స్ట్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు గెట్ టెక్స్ట్ అనే వాడుకుంటాం ఓకేనా ఓన్లీ టెక్స్ట్ బాక్సెస్ లో ఉన్న టెక్స్ట్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు మాత్రమే గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ వాల్యూ అని వాడతాం ఓకే సో ఇక్కడ గెట్ టెక్స్ట్ సో ఈ మెథడ్ వాడితే ఇది మనకు ఒక స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది సో దాని మొత్తాన్ని నేను డైరెక్ట్గా ప్రింట్ చేస్తాను సో ఇక్కడ ఇలా అవుట్ రాసి ప్రింట్ చేస్తున్నాను కన్సోల్లో సో దీని తర్వాత మనకు ఈ లింక్ మీద క్లిక్ చేద్దాం ఓకే సో లింక్ ని ఇన్స్పెక్ట్ చేస్తే మనకి లింక్కి వచ్చేసి లింక్ టెక్స్ట్ అనేది ఉంది రైట్ సో మనం లింక్ టెక్స్ట్ని వాడుకుందాం దానికన్నా ముందు మనం ఇక్కడ ఒక థ్రెడ్ డాట్ స్లీప్ ఇద్దాం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై మనం ఇక్కడ లింక్ ని క్లిక్ చేస్తున్నాం అంటే మనం లింక్ టెక్స్ట్ని వాడుకోవచ్చు రైట్ మనకు కంప్లీట్ లింక్ టెక్స్ట్ ఉంది కాబట్టి లింక్ టెక్స్ట్ని వాడుకుంటున్నాను ఇక్కడ డాట్ క్లిక్ సో ఇప్పుడు చూడండి ఇక్కడ రేడియో బటన్స్ని హ్యాండిల్ చేస్తున్నాం ఇక్కడ చెక్ బాక్సెస్ని హ్యాండిల్ చేస్తున్నాం అవునా సో ఈ రెండు చెక్ బాక్సెస్ అలాగే ఇది బటన్ అండ్ ఇది లింక్ ఓకే అంటే మనం దీంట్లో అన్నిటినీ హ్యాండిల్ చేస్తున్నాం అవునా సో ఇక్కడ మనం ఈజ్ చెక్డ్ అనే మెథడ్ని కూడా హ్యాండిల్ చేస్తున్నాం అంటే ఈజ్ సెలెక్టెడ్ అనే మెథడ్ని సో ఇదే మెథడ్ మీరు ఈ రేడియో బటన్కి కూడా వాడుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను సో ఫస్ట్ ఏం చేయాలి ఫీమేల్ అనే రేడియో బటన్ ని సెలెక్ట్ చేయాలి ఓకే సో నార్మల్గా చేస్తాను ఇక్కడ ఫీమేల్ అలాగే ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసి ఇక్కడ హిందీని చెక్ చేసి త్రీ సెకండ్స్ తర్వాత మళ్ళీ అన్ చెక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఈ మెసేజ్ వచ్చింది కదా దాని తర్వాత ఈ లింక్ మీద క్లిక్ చేయాలి ఓకే సో నేను రన్ చేస్తాను ఇప్పుడు దీన్ని సో మనకు బ్రౌజర్ విండో అనేది ఓపెన్ అయింది ఇప్పుడు ఆ యుఆర్ఎల్కి నావిగేషన్ జరిగింది సో బై డిఫాల్ట్గా మెయిల్ అనే రేడియో బటన్ సెలెక్ట్ అయ్యింది కదా సో ఇప్పుడు చూద్దాం మనం సో మనకు ఫీమెయిల్ అనేది బటన్ చెక్ చేసింది అవునా ఆ తర్వాత ఇంగ్లీష్ చెక్ చేసింది హిందీ చెక్ చేసింది ఇప్పుడు త్రీ సెకండ్స్ తర్వాత మళ్ళీ అన్ చెక్ చేసింది రైట్ సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసింది ఇక్కడ చూస్తే మీరు ఈ మెసేజ్ ఉంది రైట్ రిజిస్ట్రేషన్ ఇస్ సక్సెస్ఫుల్ సో రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు లింక్ మీద క్లిక్ చేసింది సో దానివల్ల ఇది హోమ్ పేజ్కి నావిగేట్ అయ్యింది అవునా సో అంటే మనకి ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది సో ఇక్కడ చూస్తే రిజిస్ట్రేషన్ ఇస్ సక్సెస్ఫుల్ రైట్ సో మనం ఈ మెసేజ్ని మనం గెట్ చేసి కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాం కదా సో ఆ మెసేజ్ ఏంటి మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అంటే మనకు ఆ బటన్ అనేది సక్సెస్ఫుల్గా క్లిక్ అయింది అనమాట అవునా సో ఈ విధంగా మనం ఈ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో లింక్స్ బటన్స్ రేడియో బటన్స్ అలాగే చెక్ బాక్సెస్ సో వీటన్నిటిని హ్యాండిల్ చేస్తాం ఓకే సో బేసిక్గా వీటన్నిటి మీద మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్ వచ్చేసి క్లిక్ ఆపరేషన్ సో ఆ క్లిక్ ఆపరేషన్ కాకుండా రేడియో బటన్స్కి చెక్ బాక్సెస్కి ఒక ఎక్స్ట్రా ఆపరేషన్ ఉంటుంది ఏంటంటే అది చెక్ చేసి ఉందా లేదా అని కన్ఫామ్ చేసుకోవడం సో దానికి ఈ సెలెక్టెడ్ అనే మెథడ్ యూస్ చేస్తాం మనం సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఈజ్ డిస్ప్లే అండ్ ఈజ్ ఎనేబుల్డ్ అనే మెథడ్స్ కూడా వాడుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వెబ్ెల్మెంటే కదా సో ఈజ్ డిస్ప్లేడ్ అండ్ ఈజ్ ఎనేబుల్డ్ అనే మెథడ్ ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద కూడా వాడుకోవచ్చు మనం ఓకే సో అదన్నమాట ఈ వీడియోకి ఇంకా ఇంతే అండి సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మీకు ఒకవేళ ఈ సిరీస్ అనుక నచ్చినట్లయితే సెలెనియం జావా తెలుగు అనే సిరీస్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసి వాళ్ళకు కూడా నేర్చుకోవడంలో హెల్ప్ చేయండి సో ఇంకా ఈ వీడియోకి ఇంతే అండి థ్యాంక్ యూ బాయ్